విజయనార్దన్ రెడ్డి చనిపోవటానికి కారణము రాజశేఖర రెడ్డి అంటారు ఆయన మానసికంగా చాలా శోభ అనుభవించాడు దాంట్లో డౌట్ లేదు కారణం ఎవరు అని నేను ఇది ఆ రకంగా కానీ పరిస్థితులు మాత్రం ఆ రోజు రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఆయనకు చాలా ఇబ్బంది కలిగించినాయి అది కొంత ఆయన హెల్త్ పైన కూడా ప్రభావం పడింది అని ఖచ్చితంగా ఆయన చాలా ఎందుకంటే ఆయన మేము చాలా పైన కింద అంతా చూసుకుంటూ వచ్చాం మేము పుట్టినట్టు నుంచి కూడా రాజకీయాల్లో పైకి కిందకి నాన్నగారు పర్సనాలిటీ ఆయన ఏమిటంటే ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఆయన ఏదంటే అది చేసుకొని నడిచే విధంగా నడిచాడు అది ఈ కుడ్ నాట్ అడ్జస్ట్ కొంత బాగా హ్యూమిలియేట్ అయినట్టుగా ఫీల్ అయ్యాడు అది మాత్రం నేను చెప్పాను చూశాను నేను అసలు నేను నేను చాలా పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాను ఎదుర్కొన్నాను కానీ మేము ఎప్పుడు కృంగిపోలేదు ఒక మాస్ లీడర్కి మిగతా వాళ్ళు కూడా ఇచ్చే సపోర్ట్ చేస్తూ ఉండటంతో ఇది ఉండొచ్చు కదా సార్ రాజశేఖర్ రెడ్డి పదవి ఇవ్వలేదు అదే ఆయన ఆయన పొలిటికల్గా అతన్ని ఆయనకు తరైనటువంటి గౌరవం లభించలేదు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అది ఇప్పుడు నాకు టికెట్ రాలేదు కేర్ ఐడెంటికే కేర్ నాన్నగారు ముఖ్యమంత్రి చేసి పార్టీని గెలిపించి మొదటిసారి ఇందిరాగాంధీ గారు ప్రధా ప్రధానమంత్రి కావడానికి ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్లో పార్టీని గెలిపించి తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీకి దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా నిలబడి ఇందిరాగాంధీ పద్దెనిమిది వందల ఎనభైలో మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి వన్ సింగిల్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఈస్ ఫాదర్ అయినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినా కొన్ని మాసాలకు వారికి రాజీనామా చేయాల్సి వచ్చింది రెండోసారి కూడా ఎన్టీ రామారావు గారిని ఎవరు ఓడించలేరు ఎవరు ఒక సీనియర్ నాయకుడు ఈయన రాజీవ్ గాంధీకి ఇక్కడ గెలుస్తామనేటువంటి మాట ఆయన కూడా నో నో ఇట్స్ నాట్ పాసిబుల్ హౌ కెన్ యూ డిఫీట్ ఎన్టీ రామారావు ఆ టైంలో అది ఉండేది రామారావు అంటే అట్లా ఉండింది వర్కింగ్ కమిటీలో కూడా మాట్లాడుతూ ఓ పెద్దమని చెప్పాడంట ఆంధ్రప్రదేశ్ నథింగ్ కెన్ హ్యాప్ నథింగ్ కెన్ బి డన్ ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్ ఈజ్ ఇన్విన్సిబుల్ ఆయన ఎవరు ఓడించలేరు అనేటువంటి మాట అంటే నాన్నగారు కూడా అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్ బట్ ఐ విల్ ప్రూవ్ హీజ్ అ పేపర్ టైగర్ ఐ విల్ టేర్ ఇం పార్ట్ అన్నారంట చేశారు ఎస్ ఆ రకంగా చేసిన తర్వాత కూడా వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ తర్వాత యూ రిజైన్ అవును సరే అది అయితే నాన్నగారు ఎప్పుడు కూడా ఏమిటంటే అంటే ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు నీళ్ళతో సమానం అంటే ఏది జరిగినా కృష్ణార్పణం మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడు అనుకున్నది జరుగుతుంది తప్ప మంచి అయినా చెడైనా ఒకే విధంగా చూసుకోగలిగినటువంటి కెపాసిటీ వరకు ఉండింది అండ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ పవన్ జనార్దన్ రెడ్డి గారు బాగా మానసికంగా బాధపడడం ఇవన్నీ పరిస్థితులు కూడా సరే ఆయన నియోజకరం పెద్దగా ఉండేది ఉదయం నుంచి రాత్రి దాకా ఉదయం ఆరు నుంచి రాత్రి అతిపెద్ద నియోజకవర్గం చేసుకోవడంలో కూడా అది కూడా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేది హెల్త్ కొంత జాగ్రత్తలు తీసుకోలేదు నాన్నగారు చెన్నారెడ్డి కర్ర మనం మాట్లాడుకున్నాం ఆ కర్ర సార్ అసలు ఎప్పుడు చూసినా కూడా అది కొంతకాలం అంటే దాంట్లో ఒక రూమర్ కూడా దాంట్లో కత్తి ఉంటుంది పడుతారు అని నాన్నగారు చాలా ద్రోహం చేసినటువంటి వారిని కూడా ఎప్పుడు అంటే ఆఫీసర్స్ కూడా పాలిటీషియన్స్ కానీ వారిని ఎప్పుడు ఎంత ద్రోహం చేసినా వారిపైన ఎన్ని విమర్శలు చేసినా ఈ మధ్య నాన్నగారి సత్యజయంతి జయంతి కార్యక్రమాలు జరిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆయన జయపాల్ రెడ్డి గారు విపరీతంగా విమర్శించేది ఒకసారి నాన్నగారు మాట్లాడుతూ ఏదో విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన మా చెప్పింది ఏమి దానిపైన చాలా పెద్ద ఎత్తున విమర్శ చేస్తే నాన్నగారు నవ్వుతూ ఏమన్నారంటే మూడు పదులు నిండని వయసు ఎన్నిక మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు నేను ఇంతసేపు చెప్పిన అంటే మీకు అర్థం అయ్యేటట్టుగా నేను చెప్పలేకపోయాను ఆ రకమైనటువంటి విమర్శ చేసేవారు ఊరికే ఎవరు మందిని చూశాను నేను నాకు వారు ఎలక్షన్ పిటిషన్ ఓడిపోయారు అరవై ఏడు ఎలక్షన్లో తాండూరు నుంచి వారు పోటీ జర్స్ గెలిస్తే అరవై ఎనిమిదిలో ఎలక్షన్ కేసు ఇప్పుడు ఆ కేసులు సంవత్సరాల తరగతి నడుస్తున్నాయి అప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ తీసుకున్నారు అంటే ఈ రకంగా నాన్న నాన్నగారి తప్పించాలని అదొక వేరే కథ అనుకోండి సో ఆ ఎలక్షన్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పుడు అక్కడ ఎవిడెన్స్ ఇచ్చినటువంటి హైదరాబాద్ ఎస్పి అప్పుడు మొత్తం హైదరాబాదు జిల్లా సిటీ కమిషనర్ గాక హైదరాబాద్ జిల్లా అంతా ఉండేది కదా హైదరాబాద్ ఎస్పి ఆ ఎస్పీ ఇచ్చినటువంటి వాంగ్మూలం కోర్టు చేసుకుంటూ కేసును వీరికి వ్యతిరేకంగా పోయింది నాన్నగారు సీఎం అయినప్పుడు అతను ఎక్కడో ఉన్నాడు నంబియారని చెన్నైలో ఇక్కడ ఉన్నాడు నీకు చెన్నారెడ్డి గారు వచ్చిండంటే నా పని అయిపోయిందని అనుకున్నాడు ఎందుకంటే తను వ్యతిరేకంగా ఇచ్చాడు కదా అదే నంబియారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అది పెద్ద సంచలనం కూడా ఇప్పుడు ఆయన ఎఫిషియన్సీ ఓ ముఖ్యమంత్రి చెప్పిన పని చేశాడు ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన ఎట్లా చేయమంటే ఆయన సో అఫిషియల్స్ ఏమవుతుందంటే జనరల్గా రోజు కానీ ఆ రోజు కానీ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కావడా మొన్న నేను టెంపుల్కి వెళ్ళాను అంటే టెంపుల్ మహంకాలి జాతర జరగబోతుంది గతంలో ఉన్నటువంటి వారికి కూడా రాస్తారు మంత్రి మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఉండేవాడు కాకుండా పాత వాళ్ళకు కూడా రాస్తారు నేను వెళ్ళాను నేను వెళ్తే నేను వెళ్ళి కూర్చున్నాను డయస్ మీద ఒక ఎక్స్ కార్పొరేటర్ కూడా కూర్చోబెట్టుకున్నారు తప్ప మిమ్మల్ని నన్ను పిలవలేదు డజెంట్ మ్యాటర్ నేను ఎక్కడ ఉన్నాయం శశిధర్ రెడ్డి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ దాని తర్వాత నేను నాకు నేను వాళ్ళు నేను చెప్పాను ఇది ఈఓ పిలిచిన తర్వాత ఇలాంటిది జరిగిందంటే పబ్లిక్లో ఆ రోజు నన్ను ఏదో అవమానం చేశారని వాళ్ళు అనుకోవచ్చు కానీ పబ్లిక్లో విపరీతమైనటువంటి సంపత్తి సో ఈవోని మనం బ్లేమ్ చేయలేం ఎందుకంటే మంత్రి అధికారులు ఎవరైనా కూడా మనం పొలిటికల్ లీడర్షిప్ ఏ ఆలోచన చేస్తే దానికి అనుగుణంగా నడుస్తారు తప్పైనా ఉప్పైనా అదే పట్టుకొని ఉంటారు నాన్నగారు పార్టీ పెట్టడం రెడ్డి కాంగ్రెస్ పెట్టడం కూడా జరిగింది ఆ టైంలో మీరు ఎట్లాగా ఎడ్డీ కాంగ్రెస్ కాదని ఐ కాంగ్రెస్ ఏర్పడడానికి నాన్నగారు కారణం అవును ఆ ఆ సెపరేషన్ వచ్చి అందరూ కూడా ఈ గ్రూప్ తీసుకెళ్ళాలి ఈ గ్రూప్ తీసుకెళ్ళకూడదని ఒక ఆలోచన ఉండేది కదా అంటే ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలహీనపరిచేటువంటి విధంగా ప్రయత్నాలు జరిగాయి ఇండియా ఇండియా ఇస్ ఇందిరా ఇందిరా ఇస్ ఇండియా అని చెప్పి పొగిడినటువంటి వారు కూడా ఆమె ఓడిపోయిన తర్వాత ఆమెకు బాగా కొంత వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టి ప్రాణం ఆనాటికి ఈనాటికి గాంధీ కుటుంబం అంటే జనానికి ఒక విశ్వాసం ఉంది ఇందిరాగాంధీ గారు అయితే ఇంకా ఎక్కువ